పరమ పవిత్రము, పావనము, శుభకరము, దివ్యమైన సంధ్యా సమయంలో మన స్వామివారి నామమండపంలో ప్రతి వారం మనం జరుపుకునే విశిష్ట సత్సంగానికి మీ అందరికీ శుభాహ్వానం పలుకుతున్నాం. ఈ విశిష్ట సత్సంగంలో మామూలు వైశిష్ట్యానికి మరింత ప్రత్యేకత సంతరించే మరో విశిష్ట అతిథి ఈరోజు మనకు రావడం జరుగుతుంది. ఈమె గారు స్వామి ఎప్పుడూ తన భక్తుల్ని ఎలా కాపాడుతారు, వాళ్ళ జీవితాన్ని ఆయన ఎట్లా మలుస్తారు అనే ఒక ప్రత్యేకమైన సందేశం ఆమె జీవితం నుంచి మనకు తెలుస్తుంది. రెండోది ఏమిటంటే, స్వామితో పూర్వం సన్నిహిత పరిచయం ఉన్నవారు, బాల్యంలో చూసిన వారు, ఇప్పటికీ ఆయన మన వెంట ఉండి కాపాడటం ఎలా ఉంటుందని చెప్పేందుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణగా ఈరోజు అమ్మ వచ్చారు. ఆమె ఇక్కడే కొంత స్మరణ సాధన చేసుకుందామని రావటం మనకెంతో సంతోషదాయకం. కొంతకాలం ముందు వీళ్ళ అబ్బాయి నన్ను కలిసి, వీళ్ళ ఊర్లో మందిరం నిర్మించుకున్నాము అని దాని గురించి చర్చించారు. అటువంటి వెంకయ్యస్వామి మందిరం నిర్మించిన వారు కూడా కావటం ఈరోజు వీళ్ళ విశేషం ఒకటి. అందుచేత అమ్మ గురించి మా చిరంజీవి ఇంద్రమ్మ చెప్తారు. చెప్పిన తర్వాత యథారీతిగా సత్సంగం కొనసాగుతుంది. ఈరోజు ఇద్దరు విశిష్ట అతిథుల్ని పిలుస్తాం అనుకుని అమ్మకుండే మరిన్ని సంఘటనల వల్ల ఈ అమ్మ ఒక్కరినే ఇన్వైట్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ అవధరించి గొప్ప మంచి ఈ సత్సంగపు సత్ఫలాన్ని స్వామి కరుణగా ఆస్వాదించాలని ఆహ్వానిస్తూ మనం కార్యక్రమం కొనసాగించుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన విశిష్ట సత్సంగానికి మర్రిపల్లె గ్రామం నుంచి ధర్మాబొట్ల సుందరమ్మ గారు, స్కూల్ టీచర్, రిటైర్డ్ స్కూల్ టీచర్ సుందరమ్మ గారు చేస్తున్నారు. వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. సుందరమ్మ గారు వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. అత్తగారి ఊరు మర్రిపల్లె. స్వామిని మొదటిసారి ఈమె చాలా విశేషంగా చెప్పుకునేటట్టు చూసింది. ఈమె మర్రిపల్లె అత్తగారి ఊరు నుంచి ఒక ప్రైవేట్ బస్సులో ఎక్కి వస్తూ ఉంటే డేగపూడి చీల్ రోడ్డు దగ్గర స్వామి సేవకులు అందరు నిలుచుకొని ఉన్నారు. బస్సు ఆ చీల్ రోడ్డు దాటి వెళ్ళిపోతూ ఉంటే బస్సులో వాళ్ళందరూ అరుస్తారు, వెంకయ్య స్వామి ఉన్నారు అక్కడ, స్వామిని ఎక్కించుకోవాలి, స్వామిని ఎక్కించుకోకపోతే బస్సు ఆగిపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అని అందరూ చెప్పుకుంటూ ఉంటే ఈమె కూడా మొదటిసారి ఆశ్చర్యంగా ఆయన కోసం ఎదురు చూస్తుంది. అప్పుడు బస్సు ఆపటం జరిగి స్వామిని సేవకుల్ని ఎక్కించుకున్నారు. అందరు నమస్కారం చేస్తుంటే మొదటిసారి నేను వెంకయ్య స్వామిని చూసి నమస్కరించుకున్నాను. ఆయన నిరాడంబరంగా ఉన్న ఆయన్ని చూస్తే నాకెంతో ఆనందం కలిగిందని అమ్మ ద్వారా మనం విన్నాము. మర్రిపల్లెలో ఎక్కడైతే స్వామి ఆ ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు స్వామి కూర్చునేవారో ఆ స్థలంలోనే అమ్మవాళ్ళు ఆ స్థలం గల యజమానుని స్వామి గుడి కట్టించాలి, అక్కడ ఆయన కూర్చున్నారంటే అక్కడ ఎంతో తపస్సు ఉంటుంది, అక్కడే గుడి కట్టిస్తామని వాళ్ళని అడిగితే వాళ్ళు వెంకయ్య స్వామి భక్తులై ఉండటం వల్ల వాళ్ళు వెంటనే ఒప్పుకొని ఆ స్థలాన్ని స్వామి గుడికి డొనేట్ చేయడం జరిగింది. ఆ విధంగా వీరు స్వామి గుడి మర్రిపల్లెలో కట్టించారు. అమ్మ స్వామిని ఇన్నుపూర్తి స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడు, అమ్మ అక్కడ టీచర్గా ఉండేటప్పుడు స్కూల్ బయట స్వామి ఎప్పుడొచ్చినా 15-20 రోజుల పాటు ఉండేవారని, స్వామి బయట కూర్చొని గుండం వేసుకుని సేవకులు అందరు కూర్చుని ఉంటే అమ్మ వాళ్ళు లోపల కుర్చీల మీద కూర్చొని ఉండలేక పిల్లల్ని తీసుకుని వీళ్ళు చెట్ల కిందకు వచ్చి నేల మీద కూర్చొని పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటే స్వామి, అమ్మ వాళ్ళు గురువులు కదా, పైన కూర్చోవచ్చు చెప్పవచ్చు అనేవారంట. కానీ వీళ్ళు ఎంతో వినయంతో స్వామిని అంతకాలం దగ్గరగా చూడటము, ఆయన గుండె వేస్తూ ఎంతో సెగకు దగ్గరగా ఉన్నా కూడా ఆయన ఏమాత్రం అది ఫీల్ అవ్వకుండా ఆనందంగా ఉండేవారని అమ్మ మాటల్లో విన్నాము. అమ్మ ఇంకా చాలా విషయాలు తన స్వానుభవాలు తన మాటల్లోనే ఇప్పుడు మనకు వివరిస్తారు. మన సత్సంగం దాదాపు సంవత్సరానికి దగ్గరగా వస్తుంది. అనేక మంది అతిథులు, దాదాపు 100 మంది అతిథులు వచ్చారు. క్రమంగా కొంతమంది కాలంలోకి వెళ్ళిపోతున్నారు. మనం ఇక్కడ మన పక్కనే గొలగముళ్ళలో ఉన్న వాళ్ళైతేనేమి, అనేక మంది స్వామి పిలుపు మేరకు అనంతంలో కలిసిపోతున్నారు. అట్లాగే మరో చిరంజీవి ఆత్మీయుడైనటువంటి గురవయ్య కూడా, ఆయన ఎంతోమంది చేత పూజలు అందుకునే వ్యక్తి, ఆయన కూడా కాలమైపోయారు. కాబట్టి ఉండేటటువంటి వారిలో వీలైనంత మందిని ఆహ్వానించి
వారి ద్వారా వారి అనుభవాలను మనం చెప్పుకోవాలని, అది ప్రపంచానికి అందడం ద్వారా స్వామి యొక్క దివ్యత్వం తెలియటమేగాక మానవజాతికి మహోపకారం జరుగుతుందని మనం నమ్ముతున్నాం. స్వామి గురించి జరిగే పరిశోధనలో ఒక అతి విచిత్రమైన విషయాలు తెలుస్తుంటాయి. ఈరోజు ఇక్కడికి నేను లోపల వస్తున్నాను, వచ్చి ఇక్కడ ఏర్పాటు చూస్తున్నాను. ముఖ్యంగా మనకి యథారీతిగా సన్మిత్రుడైన వెంకట సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా బొంబాయి నుంచి మా స్నేహితుడు దేవయ్య, వీళ్ళందరినీ పలకరించేప్పుడు ఒక మంచి జరిగింది. ఒక చిన్న ఆడపిల్ల మన ఈఎంఐతో కూడా వచ్చారు, చిత్తూరు ప్రాంతం నుంచి వచ్చింది తను. తను ఏం చెప్పిందంటే, లే నాయన, ఈ అమ్మాయి వెంకయ్యస్వామి ఎట్లా పిలుచుకున్నాడంటే, ఒక చిన్న వెంకయ్యస్వామి ఫోటో చూసింది అమ్మాయి. చూసిన తర్వాత అప్పుడు అమ్మాయి కడుపు నొప్పి ఉండేది, కడుపు నొప్పి ఉంటే ఆ నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ స్వామికి చెప్పుకుంది, పటం తెచ్చి వచ్చిందని పెట్టుకుంది. ఆ తర్వాత నొప్పి తగ్గిపోయింది, స్వామి తన భక్తురాలు ఒక అమ్మాయి తెలిసి వచ్చి పిలుచుకున్నాడు. అమ్మాయి తన పేరు దాని గురించి తనే చెప్తుంది. పేషెంట్ కోసము వేరే వాళ్ళ ఇంట్లో చిన్న ఫోటో చూసా, ఇప్పుడు దేవుడికి చెప్పా ఎందుకో నాకు కడుపు నొప్పి ఎక్కువగా ఉంది స్వామి, నా వల్ల కావడం లేదు ఏమి ఇది అనుకున్నా. మరుసటి రోజు ఇక్కడే హాస్పిటల్కి పోతే అంతా నార్మల్గా ఉంది అన్నారు. అనుకున్న ఒక గంటకి ఇలా జరగడం, మరుసటి రోజు నేను గుడికి రావడం. అప్పటి నుంచి నెల్లూరులో డ్యూటీ ఉంది అంటే డ్యూటీ ముగించుకున్న తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చి దేవుడి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఒక సిస్టర్ నన్ను ఇక్కడికి పిలిచారు, ఇలా జరుగుతుంది మీటింగు మీరు రావాలి. నా సిస్టర్ కూడా ఎక్కడ ఉన్నారో కనపడడం లేదు. ఇలా ఎంతో మందికి స్వామి అనుగ్రహం అనుభూతం అవ్వడం వల్ల వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు. పిచ్చిక కాలికి దారం కట్టి నేను ఆకర్షిస్తానన్న సాయిబాబా మాటలాగా స్వామి అనుగ్రహమే వీళ్ళందరినీ తీసుకొస్తుంది. ఆ అమ్మాయి ఎక్కడి నుంచో ఇట్లా రావటం, అదేవిధంగా మన శ్రీనివాస్, వీళ్ళంతా ఎక్కడో దేశాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా రావడం అనేది స్వామి కరుణకు నిదర్శనం. ఈ అమ్మకు సంబంధించిన విషయాలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకనంటే ఆమె చిన్నతనంలో స్వామిని చూశారు, కానీ ఆ తర్వాత స్వామి ఆమెను విడవకుండా ఆమెను అనుగ్రహిస్తున్న విధానాన్ని ఆమె మంచి టీచరు, చక్కగా చెప్పగలుగుతారు కాబట్టి సావకాశంగా చెప్పుకొని విశ్లేషించుకుందాం. అమ్మ, ఇది మన ఇల్లు, వెంకయ్యస్వామి ఇల్లు. వీళ్ళందరూ స్వామి బిడ్డలు, మనంతా గురుబంధువులు. స్వామి సాన్నిధ్యంలో ఈ విధంగా చెప్పుకునే ఈ విషయాన్ని మనం రేపటికి ఇంటర్నెట్లో పెడతాం. ఇక్కడ విన్న వీళ్ళందరూ తర్వాత దీన్ని ఎప్పటికీ కూడా అట్లా ఎక్కడైనా ప్రపంచమంతా భూమి అంతా వినే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వామితో మీకు ఉండే విశేష అనుభవాలను, మీ అవగాహనని చెప్పుకోవటం ద్వారా స్వామికి మీ కృతజ్ఞత తెలియచేసుకోవచ్చు. మన తండ్రి గురించి, దైవం గురించి మనం ఎవరి పాదాలను ఆశ్రయించి సంతోషంగా జీవిస్తున్నారో, మీ కష్టాన్ని బాధను కూడా ఎవరిని కన్నీళ్లను ఎవరిని నమ్ముకొని మర్చిపోయారో, ఎవరి యొక్క ఆజ్ఞతో సంతోషంతో మీరు ఈనాడు జీవయాత్ర సాగిస్తున్నారో వారిని, ఆ పావనమూర్తి అయిన వెంకయ్యస్వామి గురించి, ఆ సద్గురుమూర్తి గురించి మీకు గుర్తున్న ప్రతి చిన్న విషయం చెప్పండి. మధ్య మధ్యలో ఆపుకొని ఆ సంఘటనలు మనం విశ్లేషించుకుంటాం, ఎందుకంటే అది మన ఇంట్లో విషయం కనుక నా అవగాహనతో నేను విశ్లేషించేది కూడా మీకు ఉపయోగపడితే సంతోషం. ఆ విధంగా ఈ సత్సంగం జరుగుతుంది. మీకు మొదటి నుంచి స్వామి ఎప్పుడు ప్రథమంగా పరిచయం, ఎలా పరిచయం, మీరేమనుకున్నారు, యథారీతిగా వీళ్ళందరిలో కూర్చున్న వెంకయ్య స్వామితో మీ భావాలు పంచుకోండి. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దేవాలయం. ఆ స్వామిని గురించి చెప్పడానికి మనం, నేను ఎంతటి దాన్ని, కానీ ఆయన అనుగ్రహంతోనే ఈరోజు మీ ముందుకి వచ్చి నాకు తెలిసిన రెండు వాక్యాలు చెప్పగలుగుతున్నాను అని, అది ఆయన ఇచ్చిన పన్నంత ధైర్యమే నాకు ఈ స్టేజ్ దగ్గర నేను నిలబడడానికి అవకాశం ఇచ్చారు స్వామి. నాకు 1966లో మ్యారేజ్ అయింది. నేను వెస్ట్ గోదావరి ఏలూరులో మున్సిపాలిటీలో వర్క్ చేస్తుండేదాన్ని, టీచర్ని వర్క్ చేస్తుండే. మ్యారేజ్ అయిన తర్వాత మరిపల్లి అనే గ్రామం, పొదలకూరు మండలం, ఇప్పుడు రాపూరు పోయే రూట్లో ఉంది, పొదలకూరు దాటంగానే 1 కిలోమీటరు. అక్కడ మావారు నేటివ్ అది, అందుకని అక్కడికి వచ్చాము. అక్కడికి నన్ను ఏలూరు వెస్ట్ గోదావరి నుంచి 4 జిల్లాల అవతల నుంచి ఇక్కడి మరిపల్లికి, మొదటి సైదాపురం మండలంలో, సైదాపురంలో నన్ను టీచర్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ జరిగింది, వచ్చాను. అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు స్వామిని గురించి తెలియదు.
అయితే ఇంట్లో వాళ్ళందరూ ఊళ్ళో వాళ్ళు అక్కడక్కడ చెప్పుకుంటుండేది, ఇక్కడ వెంకయ్య స్వామి ఒక ఆయన ఉన్నాడు చాలా బాగా చెప్తాడు ఆయన ఏదంటే అది జరిగిపోతుంది అని ఏవో కొన్ని ఇన్సిడెంట్స్ వాళ్ళకి తెలిసినవి చెప్తుండేవాళ్ళు. అట్టా అట్టా వెంకయ్య స్వామి గురించి విన్నాను. అమ్మా ఆయన అంత గొప్పవాడంటే ఆయన అసలు మీరు చూస్తే ఆయన దేవుడు ఆయన చెప్తాడు అనుకోరు, ఎవరో పిచ్చోడు దారిన పోతున్నాడు అని అనుకుంటారే కానీ ఆయన చూస్తే అసలు మీరు ఆయన స్వామి అనే సంగతి కూడా మీకు అర్థం కాదు, మీరు ఈయన ఏంది లేని కూడా వెళ్ళిపోతారు అట్టుంటాడు ఆయన అని చెప్పారు. గుర్తులు కూడా చెప్పిన తర్వాత సరే ఎప్పుడు చూస్తాం అని మళ్ళీ మా రొటీన్ వర్క్లో మేము ఉండేవాళ్ళం. మేము ముగ్గురం ఇనుకుర్తి స్కూలు అప్పుడు ఎలిమెంటరీ స్కూల్ ఊళ్ళో ఉండింది ఆ స్కూల్లో పనిచేసేవాళ్ళం, నేను మా పినమావారి మా ఆడబిడ్డ ఇంకొక సార్ ముగ్గురం వర్క్ చేసే దాంట్లో వర్క్ చేస్తుంటే ఆయన ఆ ఊళ్ళోకి వస్తుండేది. వెంకటేశ్వర స్వామి వచ్చాడు, కారి రామస్వామి అని ఉండేది వాళ్ళ ఇల్లు అక్కడే ఉండేది ఆ ఇంటి దగ్గరికి వచ్చేది. ఆయన భార్య సిద్ధమ్మ అని చాలా మంచి ఆమె, మంచి కళ, ఆ ముఖం చూస్తేనే దండం పెట్టాలనిపిస్తుంది అటువంటి ఆమె, పెద్ద బొట్టు పెట్టుకొని ఇప్పటికి కూడా కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఆమె. ఆమె వాళ్ళ ఇంటికి వచ్చి వరండాలు బయట కూర్చునేవాళ్ళు, ఎవరి ఇంట్లోకి పోయేది లేదు స్వామి, మేము కళ్ళారు చూసాం అది అక్కడ కూర్చొని వెళ్తుండేది. మేము వెంకయ్య స్వామి వచ్చాడని అంటే స్కూల్ వదిలిన తర్వాత వెళ్ళి చూస్తుండేది, చూసి దండం పెట్టుకుని వచ్చేసేది మేము, ఈయన వెంకయ్య స్వామి అని అనుకునేది. అయితే అంతకుముందు ఒకసారి మేము ఇనుకొత్తి స్కూల్ని యూపీ స్కూల్ చేసి ఇప్పుడు డేగపూడి పోయే దారిలో అక్కడ స్కూల్ కట్టించారు, అక్కడికి షిఫ్ట్ అయిపోయినాము. షిఫ్ట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఓ రోజు వస్తుంటే వెంకయ్య స్వామి వస్తున్నాడు అని అనుకుంటుండే, ఊళ్ళోకి వస్తాడు వెంకయ్య స్వామి, ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడని చెప్పుకుంటుంది మొదట్లో ఈ ఇక్కడ పరిచయం కాకముందు కూడా. అప్పుడు ఒకసారి మేము ఎన్బిటి అని ఒక బస్సు ఉండేది మాకు, ప్రైవేట్ బస్సు, అప్పుడు ఈ గవర్నమెంట్ బస్సులు లేవు. మేము స్కూల్ వదిలేసిన తర్వాత పిల్లలను పెట్టేసి అక్కడ బస్సు ఆపితే ఎక్కేసి వచ్చేస్తుండేది. ఒకరోజు అట్లే ఎక్కాం, ఒకరోజు ఎక్కి వస్తున్నాం అన్నమాట. వచ్చి ఆ ఇనుగుర్తి డేగపూడి మధ్యలో ఒక రోడ్డు దగ్గర, చీల్ రోడ్డు, చీల్ రోడ్డు కూడా కాదు ఇంకా దాటిన తర్వాతనే ఇనుగుర్తికి డేగపూడికి మధ్యలో దారి ఉంటుంది, వచ్చే దారిలో వెంకయ్య స్వామి డోలీలో తీసుకుపోతున్నారు. అప్పుడు గోపాలయ్య గారిని, రామయ్య గారిని, మల్లిక వెంకయ్యని, నాగయ్య తాత అని వీళ్ళు ఉండేవాళ్ళు, ఆయనతో కూడా ఉండేవాళ్ళు. ఉంటే ఆయన డోలీలో తీసుకొని వస్తున్నారు అన్నమాట. ఆ కండక్టర్ ఏమన్నా అంటే, అయ్యా వెంకయ్య స్వామి పోతున్నాడయ్యా, ఈ బస్సు ఆపండి, ఆయన ఎక్కించుకోండి, లేకపోతే ఈ బస్సు మనకు ఎక్కడికి పోయినా కానీ టైర్ పంచర్ అయిపోవడం ఇరుక్కుపోవడం ఏదో ఒకటి జరుగుతుంది, ఎక్కించుకోండి అని చెప్పి కండక్టర్ అంటున్నాడు. అప్పుడు మేము కిటికీలోంచి చూసామన్నమాట ఆయన. ఆయన నిరాడంబరమూర్తి, ఆయన చూడంగానే ఎవరికైనా భాగవతంలో పద్యం నాది జ్ఞాపకం వస్తుంది, కమనీయ భూమి భాగము లేకుండా పడి ఉండటకు దూది పలుపు లేలా అనే పద్యం మాకు ఆయన చూడంగానే అనిపించింది అన్నమాట. అనిపించి సరే ఆయన ఎక్కించుకున్నారు, బస్సు వెళ్ళిపోయింది. మేము మరిపల్లికి వచ్చిన తర్వాత మేము దిగేసాము. స్వామి చూసి అప్పుడు దండం, ఈయన వెంకయ్య స్వామి అంటే ఈయన వెంకయ్య స్వామి నాకు అలా ఆశ్చర్యమైపోయింది, ఈయనే వెంకయ్య స్వామి, ఈయన అంత బాగా చెప్తాడా ప్రశ్నలు అని అంటే బాగా చెప్తారు, అసలు ఆయన ఏదైనా అంటే జరిగిపోతుంది, ఎవరిని చూస్తే ఆయన అంతటా ఆయన వచ్చి మనం అడిగితే కూడా చెప్పేది కాదు, మొహం చూడంగానే ఏదో ఒకటి అనేస్తాడు, అది అడిగింది జరిగిపోతుంది అని చెప్పి చెప్పేవాళ్ళు. అప్పటి నుంచి మాకు మా పిల్లలు కూడా, మా అమ్మాయి మా అబ్బాయి అందరూ చూశారు స్వామిని, మా బావగారి పిల్లలు, నాతో కూడా స్కూల్కి వచ్చేవాళ్ళు అందరూ చూశారు స్వామి దగ్గర ఉండేవాళ్ళు. 15-20 రోజులు స్వామి అక్కడే ఉండేవాళ్ళు. మీకు ప్రశ్నలు చెప్పించుకోవడానికి కొంతమంది వచ్చేవాళ్ళు. ఆ కారి రామస్వామి కూతురు జయలక్ష్మి అని ఉంది, ఆ అమ్మాయి కూడా అమ్మాయికి ఏదో బాగలేదు అని చెప్పేసి అని తీసుకొచ్చారు. మా కళ్ళారా మేము చూసి ఆ అమ్మాయికి నయం చేసి తర్వాత మ్యారేజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి పొదలకూరులో కూడా ఉంటున్నది పిల్లలు. తర్వాత మీరు బిఏ వరదాచార్యుల గురించి చెప్పు. తర్వాత అట్లా స్వామితో నేను ఫస్ట్ అనుభవం అది స్వామితో నాకు. అప్పటి నుంచి అందరం స్వామి వచ్చాడు స్వామి వచ్చాడంటే మా గబగబా వచ్చేది, మేము దండం పెట్టుకునేది, మా పనిలో మేము ఉండేది. ఒకరోజు ఇంత ఈయన గురించి నేను ఈరోజు స్వామిని చూశాను ఇంటికి పోయి చెప్పాను అన్నమాట. చెప్తే చూసావా నువ్వు, అంతకుముందే మా అత్తగారు వాళ్ళకి కూడా బాగా తెలుసు, కల్చేటి దగ్గర డీగని ఒక మైకా మైన్ ఉంది, ఆ మైన్ దగ్గర స్వామి బహుశా అది 1977 ఆ ప్రాంతం అయి ఉంటుంది, నాకు ఏజ్ వయసు అది సరిగ్గా టైం గుర్తులేదు. అక్కడ స్వామి వెంకటేశ్వర స్వామి సమాధి అయిపోతున్నాడట అని చెప్పి మా అత్తగారు వాళ్ళందరూ, అప్పుడు బస్సులు ఇట్లా ఏమి లేవు ఆటోలు, నడిచి వెళ్ళారు అందరూ, నడిచి వెళ్ళి చూడడానికి ఊరు ఊరంతా వెళ్ళారు అప్పుడు చూడడానికి. వెళ్తే ఈరోజు పర్మిషన్ ఇవ్వలేదు గవర్నమెంటు జీవ సమాధి కావడానికి లేదట,
అందుకని ఆయన జీవసమాధి కాలేదు, ఇంకా ఉంటాడు కొన్ని రోజులు అని చెప్పి అందరు చెప్పుకున్నారు. ఇక్కడ అమ్మ రెండు విషయాలు చెప్పారు. మనకు మహాత్ములతో ఏ రుణానుబంధం లేకపోతే వాళ్ళని కలవం. మహానుభావులు వెంకయ్య స్వామి వారితో వీరి కుటుంబానికి రుణానుబంధం ధర్మం లేకపోతే కలవం. ఒకవేళ కలిసినా నమ్మకం కలగదు, నమ్మకం కలిగినా అది కొనసాగదు. అందుకని అంటే ప్రపంచంలో అన్నిటికంటే అద్భుతమైన విషయాలు మానవ జీవితంలో ఏమిటి సాధకులకు అంటే, దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని చెబుతారు. ఒకటి మనిషిగా పుట్టడం, రెండు ముముక్షు అవ్వటం అంటే భక్తి మీద దైవం ధర్మం మీద గౌరవం ఉండటం, చివరిది వచ్చి మహాపురుషుల యొక్క ఆశ్రయాన్ని ఇష్టపడటం. ఇప్పుడు మనకి భగవంతుడు ఎదురుపట్టం కాదు, భగవంతుడు మానవుల మహాత్ముల రూపంలో ఎదురుపడితే ఆయన మీద గౌరవం ఇష్టం కలగడం. వీళ్ళకి ఆ ఇష్టం గౌరవం ఎలా కలిగిందో చూద్దాం. వెంకయ్య స్వామి ఎంతటి విశిష్ట పురుషుడంటే, తన ఆశ్రితులు తనని నమ్మకపోయినా, వాళ్ళు గౌరవించకపోయినా, కొన్నిసార్లు అవమానించినా, తక్కువ చేసి మాట్లాడినా ప్రవర్తించినా భావించినా, ఆయన అనుగ్రహంలో కించిత్తు కూడా తేడా లేకుండా అనుగ్రహించిన మహాదివ్య సత్పురుషుడు అవధూతమూర్తి స్వామి. ఎందుకనంటే ఇప్పుడు అమ్మ ఈమెకు వివాహమై ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగామో మనందరం అనేక కారణాల వల్ల అనేక మిషలతో కలుస్తూ ఉంటాం. ఆమె ఉద్యోగరీత్యా వివాహరీత్యా ఈ ప్రాంతానికి రావటం, ఎక్కడ ఆమె చెప్పారు కదా ఎన్నో జిల్లాలు దాటుకుని వచ్చిన తర్వాత టీచర్గా ఉద్యోగం చేసేటప్పుడు రెండు విషయాలు చెప్పారు. ఒకరోజు బస్సు పోతోంది, మధ్యలో వెంకయ్య స్వామి ఆయన బృందం ఎంత సాధారణంగా ఉంటారంటే వాళ్ళలో ఏ ప్రత్యేకత ఉండదు, కొన్ని చిన్న చిన్న వస్తువులు మోసుకుపోతుంటారు, ఒక డోలీ తీసుకుని పోతుంటారు, దాంట్లో ఆయన కూర్చోబెట్టుకుని మోసుకొని పోతుంటారు, అంటే ఒక తంబూరా, నాలుగు పాత్రలు, రెండు మూటలు, ఒక మహా అయితే ఒక డబ్బా రేకు డబ్బా, ఇవి వస్తువులు. అంటే ఒక ప్రపంచంలోనే అతి గొప్ప సిద్ధపురుషుడు మహాపురుషుడు అయినటువంటి వారు అతి సాధారణంగా వెళ్ళిపోవడం చూస్తే ఎవరికి ప్రత్యేకంగా కనిపించేవారు కాదు ఆయన. అదేవిధంగా బస్సు కదిలి కొంచెం దూరం వెళ్ళాక కండక్టర్ అన్నంట, అయ్యా వెంకయ్య స్వామి వస్తున్నాడు కొంచెం ఆపండి, ఎందుకనంటే వెంకయ్య స్వామిని వదిలేసిపోతే ఈ బస్సు మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ రావాల్సి వస్తుంది, ఎందుకు వచ్చింది, ఎందుకనంటే అంతకుముందు పెంచలకొనలో ఒకసారి ఆ బస్సు వాళ్ళు దుడుకుగా ఆపకుండా పరిగెత్తేశారు, స్వామి అన్నారు వాళ్ళు మళ్ళీ వస్తారులే అయ్యా. నాలుగు అడుగులు పోయిన తర్వాత ఆ బస్సు చెడిపోయింది, చెడిపోయిన తర్వాత ఎంతసేపు చేసినా అది బాగవల, వాళ్ళు చెప్పుకున్నారు స్వామి ఏదో బుద్ధి లేక వచ్చేసామయ్యా అని. అప్పుడు స్టార్ట్ చేస్తే అయింది, అందుకని మళ్ళీ బస్సు వెనక్కి వచ్చి వెంకయ్య స్వామిని ఎక్కించుకోబోయేవాడు. అది అక్కడి వాళ్ళకి చాలా అనుభవం. మన వెంకట సుబ్బారెడ్డి గారు ఒక అనుభవం చెబుతుంటాడు, ఆయన చాలాసార్లు ఒకసారి గొలగమూడి రోడ్డు ఇప్పుడు కాదు బ్రహ్మాండమైన తారు రోడ్డుతో ఇంత అద్భుతంగా వెడల్పుగా ఉండటం, నిజంగా స్వామి ఉన్న రోజుల్లో గుంటలు తప్పిస్తే రోడ్లు లేవు. ఆ గుంటలు ఎంత పెద్దవంటే బస్సు కానీ ఒకసారి ఇట్లా పైకి పడిందంటే లోపల పేగులన్నీ గడగడలాడిపోయి మనుషుల తలలు పైన టాపులకు తగిలేవు, అటువంటి బస్సులు అనమాట. బస్సు లోపల ఎంత జనం ఉంటారో బస్సు పైన కూడా అంతమంది జనం ఉంటారు, జనం విపరీతంగా ఎక్కడ చూసినా అట్లా ఉండేది. ఆ రోజుల పరిస్థితి అది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, అటువంటి రోజు ఒకరోజు వెంకయ్య స్వామిని బతికిలాడి వాళ్ళు వెంకయ్య స్వామిని ఒక వెనక సీట్లో కూర్చోబెట్టారు. ఒక గుంటలో పడి ఆ బస్సు ఎగిరి కింద పడడంతో ఆయన పడ్డాడు, ఆయనకి విరిగింది దేహం, కాలు విరిగింది. ఈయన అన్నాడు వీళ్ళ నాన్నతో, ఈ వయసులో ఆ పెద్ద ఆయనకి కాలేం విరుగుతుంది అని, విరిగిన తర్వాత ఏం బాగవద్దని. ఆ తర్వాత స్వామిని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ బస్సు వాడిని బతికిలాడుకుని. వెళితే అతి విచిత్రంగా తక్కువ కాలంలో స్వామి మామూలుగా మారిపోయారు. ఆ విధంగా ఎంతోమందికి ఎన్నో రకాలుగా స్వామి దివ్యత్వం, ఆయన ఎన్ని కష్టాలు ఓర్చుకున్నారు, ఎంత అవమానాన్ని బాధను కన్నీళ్లను కూడా ఓర్చుకున్నారనమాట. ఆ తర్వాత ఇప్పుడు అమ్మవాళ్ళు ఆ విధంగా ఆయన మొదట చూసి ఎందుకైనా మంచిదిలే అని కొంచెం సంస్కారం ఉన్నవాళ్ళు కాబట్టి నమస్కారం పెట్టుకున్నారు. ఇది మొదటిసారి ఆయన దర్శించుకోవటం. సోదరులారా, మన సమాజంలో ఈరోజు తక్కువైంది సత్సంగం. మనలో చదువుకున్న వాడికి సామాన్యుడికి అందరికీ కొరవైంది ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక అవగాహన మన సమాజంలో ఈరోజు కొరవడింది. ప్రపంచ దేశాలలో అతి విశిష్టమైన భారతదేశంలో అతి గొప్పతనం ఏంది అంటే ఆధ్యాత్మిక జీవనం, భారతీయులది ఆధ్యాత్మిక జీవితం. అటువంటి ఆధ్యాత్మికత సాకార రూపం వెంకయ్య స్వామి, షిరిడి సాయిబాబా, రమణ మహర్షి, రామకృష్ణులు వంటి సత్పురుషులు. ఆ అవగాహన కొరవడినందువల్ల ఆ చుట్టూ ఉండే సమాజం ఆయన ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయింది. వెంకయ్య స్వామి వారి జీవితం అంతా మనం గమనిస్తే అది తెలిసేది. ఆ తర్వాత ఒకసారి మాకు ఇంకో కొత్త విషయం చెప్పింది ఏంటంటే,
చాలాసార్లు స్వామివారు సమాధి అయిపోతారని జనాలు అనుకునేవారు. ఒకసారి ఏం చేశారు, డి గని అని ఉంది, ఆ డి గని దగ్గర స్వామివారు సజీవ సమాధి అవుతున్నారని చెప్పుకున్నారట. స్వామివారు అట్లాంటి వాటిని ఒప్పుకునేవారు కాదు. అందుచేత వెంకయ్య స్వామి వారి కృపా అనుగ్రహ విశేషం మనకు ఎప్పుడూ లభిస్తుంది. కాబట్టి వీళ్ళంతా భక్తులంతా అనుకున్నారు, ఎందుకనంటే ఆయన దగ్గర పోయి ఆయన అడిగి కాదు అని చెప్పి కాదు, వీళ్ళకి వీళ్ళే ఊహించుకున్నారు. ఎందుకు నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన సజీవ సమాధి కాదు కాబోయింది. ఆ డీ గనిలో చాలామంది పేదవాళ్ళు కూలీనాలు చేసి బతికేవాళ్ళు, వాళ్ళని కాపాడడం కోసం ఆయన అక్కడికి పోయారు. ఆయన అక్కడ గుండమేసి ఉండబోతే ఇక్కడ ఉండకూడదు, మీరు వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు ఆయన బయట వచ్చారు. దాన్ని వీళ్ళు పొరపాటుగా అర్థం చేసుకున్నారు, అంతేగాని అక్కడ స్వామి సమాధి కాబోవడం లాంటిది ఏం జరగలేదు. కానీ అటువంటి ఒక సందర్భం గొలగముళ్ళు జరిగింది. ఒకరోజు స్వామి ఏం చేశారంటే, అయ్యా పైవాళ్ళు ఇదిగో ఇంతకాలము జీవితం అని చెప్తున్నారు అని చెప్పి, ఇదిగో ఇంతకాలమే ఉంది అని ఒకరోజు గుంట కొట్టమన్నారు. గుంట కొట్టేశారు. ఇంకా ఆయన చెప్పారంటే వదలరు కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారంటే, ఆయన తీసుకెళ్ళి ఆ గుంటలో పడుకోబెట్టమన్నారు. చిత్రగా గుంటలో పడుకోబెట్టారు. ఆయన చాలాసేపు అందులోనే ఉన్నారు. ఉన్న తర్వాత చాలాసేపు ధ్యాననిష్ఠుడై ఉన్న తర్వాత మన కళ్ళకు కనిపించని ఏ అతిలోకమైన మహానుభావులు ఆయన గురువో లేకపోతే దైవమో మళ్ళీ వాళ్ళు మా ఉండమన్నారయ్యా, ఇంకా పైకి దియండి అని తీయించారు. ఆ విధంగా చేసిన సంఘటన కూడా మనకు ఒకటి జరిగింది. అంటే స్వామికి ఇతర భక్తుల భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినట్టే తన గురించి కూడా తెలిసేదని దీని ద్వారా తెలుస్తుందన్నమాట. ఆ విధంగా డి గని దగ్గర ఒక సంఘటన జరిగినన్న విషయం అమ్మ ద్వారా తెలియటం మనకు సంతోషం. తర్వాత అమ్మ మరో సంఘటన మాకు చెప్పారు. స్వామి నిరాడంబరత చూచి ఆశ్చర్యం కలిగిందంటూ, వీళ్ళ పక్కింట్లో బియ్యి వరదాచార్యులు అనే ఒక ఆయన వచ్చి ఆయన ఒక మాట చెప్పారట. ఒక సంఘటన దాన్ని అమ్మ చెప్తారు.